హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కన్నుళ్ళు మీకే గింత గండం ఉంటే రేపు రేపటికి ఆధారం మా చేతి లోపల పెడితే మమ్మల్ని అమ్మ బాప అనిపిస్తే మేమే సత్యం కావచ్చు. నీ బిడ్డ మీద మందు సంపుకుంటే దాని మాట వాళ్ళకి తల్లకు. అందుకే అందరూ అమ్మ పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకాలు చేటాట, అప్పులోడు కొడుతూ నొప్పులకు చేటాట. ఎవరి కండవు ఎవరి పిండవు, నీ బిడ్డ మీద మన్ను అయ్యా, నీకే పుట్టింది అప్పుడు పాల బిడ్డ. ఆ బిడ్డ పుట్టలేదనుకో ఎక్కడన్నా చంపిరా బ్రాహ్మణోత్తం చెప్పినట్టు. రాజు జాన రాజు కనుక రేపు భార్య భర్తలకు గుండెలకు బెల్లు అన్నయ్య కార్యాలు చల్లు అన్నయ్య అరగంట సేపు వల తేరిండ్రు. ఒక గంట ఆయే, రెండు గంటలు ఆయే, అరెరెరెరే ఎన్ని రోజులు ఆయే, ఎన్ని దేశాలు ఆయే, పన్నెండు ఎన్ను ఎన్ని ఎన్ని రోజులు గడవాలే. ఒక ఏడు కాదు, రెండేళ్ళు కాదు, పన్నెండేళ్ళు గడవన్నంటే ఎన్ని రోజులు అని బాధపడాలే. నా బిడ్డని ఎవరు దాడుకుంటారు, అందుకే అందరు 10 రూపాయలు చేతులు లేకుండా పాలోని జీవన్న కావన్నట. అన్న ఊరే కన్న తల్లు అన్నారు, నా రాజ్యం లోపల దేశం లోపల ఎవరు దాదరు గాని నా తోడ పుట్టింది నా చెల్లె లేదా. నా చెల్లెని వినిపించి నా చెల్లె చేతు లోపల నా బిడ్డని వెళ్తానన్నారు రాజ్యాడ రాజు. బ్రాహ్మణంగా వెళ్ళిపోయిన ఓలే అయ్యా కొడుకులారా, మీరు సుంకరి మల్లయ్య రత్నకళ పురిపట్నం వెళ్ళిపోయి నా తోడబుట్టిన చెల్లే రత్నకళ దేవి, నా బావా రత్నకళ మహారాజు, నా బావని నా చెల్లెను దోగ్రంగా దోరుకొని వస్తే నా బిడ్డను తీసి అవ వాళ్ళ చేతి లోపల నిలబెడతా. నువ్వు ఏగ్రంగా వెళ్ళిపోయి నా చెల్లెని బావని దోలుకరారా నా కన్న కొడుక. రాజ్యాన రాజు చూడు కరకర కరకర కన్నీరు పెట్టుకుంటా ఎప్పుడు అయితే సుంకరి మల్లన్నను విరిసి కొడక నా తోడ పుట్టింది నా కూడా పెరిగింది కొడక ఇక్కడికి దగ్గర రాళ్ళపూరి దేశం రత్నంగా మహారాజు. నా యొక్క తోడ పుట్టిన చెల్లె రత్తమ్మ అవ నా చెల్లెను నువ్వు దోలుకొని వచ్చినట్టయితే అవ నా చెల్లే చేతుల్లో పెట్టి కొడక నా బిడ్డను దాదుకోమ్మంటానని అగో రాజ్యాన రాజు శివసేన మహారాజు చెప్పంగనే అగో రాజ్యాన రాజు చెప్పంగనే సుంకరి మల్లయ్య ఏమనుకున్నాడు, మాట తోడి పోకుంటే మర్యాద కాదు, పైసలున్నోడు తలుచుకుంటే బాణానికే భయము లేదు, బలమున్నోడు తలుచుకుంటే దెబ్బలకే కొలువ లేదు, అయ్యా రాజవర్య తప్పకుండా నేను వెళ్ళిపోతాను అని అగో సుంకరి మల్లన్న ఎట్లా పోతున్నాడు ఓ రామ రామ ఎత్తవుతున్నాడు. ఎన్నెలకు వచ్చిన ఈ దొన్నల బంధు నగాదారిలో దొన్నల బందే నగాదారిలో ఎన్నెలకు వచ్చిన ఈ దొన్నల బందే సుంకరి మల్లయ్య ఏగి వేగి రంగా అవో రల్లపురి పట్నం వచ్చిండు రామ రామ ఓ రత్నంగ మహారాజా.
రత్నావిల్లు ఎక్కడ రావు రాత్నావిల్లు ఎక్కడ రావు మరి రత్నావిల్లు ఎక్కడ రావు రా ఏం చెప్తారు కమ్మల కుర్చీలో మీరెవరు? మేము ఇంటి పక్క పడ్డలో బిడ్డ. ఇటు కాచిరు అయితే బంగారాలు బాగా బంగారాలు బాగానే ఉండేగా ఏమైందో ఏమో మార్గం అయితే రత్నావిల్ ఎక్కడ రత్నావిల్ నాది ఎనకడ పెళ్ళప్పుడు వచ్చినప్పుడు నాది ఊళ్ళో పెద్ద బంగులు ఉండే. నేను 12 నెలలకి వచ్చిన. ఇంకో 2 నెలలకు రాపో డైరెక్ట్ దొరుకుతాయి. ఎదురు అరే దానికి గుడిసారా అంటే మళ్ళీ బంగులు అంటావు. అరే దాని మొగోడు ఏం చేసిండో వాళ్ళు ఏం చేస్తారో మరి మనకేం తెలుసు. మరి ఇల్లుసు పెడతారా నేనా కొత్త భూ అది కంపలా చెమ్మండి అది పొలి పొలి తిడుతుంది నన్ను పండుపండి. అయితే నా గొడ్రు పోయి దాని చిక్కుడు చెట్టు వేసిన గొడ్రు అయితే ఇక ఈ పొద్దుగాల ఇచ్చింది ఇక నన్ను అందుకే నువ్వు మళ్ళీ తిరుగుతా అంట గట్ట గట్ట సరే నేనే మెల్లె ఊతపట్ట అనువాలు పట్టుకుని తిరుతుంది అంట ఏం కాదు నువ్వు ఎన్నుకుంటురా నేను ఇస్తారా అమ్ముకోండి మరి రాడుదనమాట కదా ఈ రకాల గట్టే తిడుతున్నావా ఎందుకు నువ్వు మేము తప్పు చేసిన బయటికెళ్ళు నువ్వు దొరసాని విలువ చెప్పాలి బాగా పచ్చినాక దొరసాని విలువ అంటే బాగుంటా నేనే రా దొరసాని నేనే రా దొరసాని
నేను చిన్నప్పుడు చెప్తాను కదా చెప్తాను బయటకు అమ్మాలి జడ్చలు కాదా గోడ్డాం సీతక మరణం లెక్కున్నావు సీసక మరణాన్ని లెక్కున్నా బయటకు అమ్మాలి రాంగా జడ్చలు కన్నా దొరసాన్ని నేనే రత్నమ్మ దొరసాన్ని అవుతారు ఒకప్పుడు రెడ్డి బుడ్డీసి అన్ని తెలుసు కానీ అన్నమ్మ ఎల్లకి అయిపోయినా నుంచి వచ్చినావు మా అన్నగారు కిందు అని సుఖర్ మల్ల అయితే ఒకప్పుడు రెడ్డీస్ అంటే ఇప్పుడు బుడ్డీస్ అంటే మా సంసారం అనేకాలకు నవ్వుతుంది మంది నా సంవత్సరం కట్టగడప కమ్మల గుడిసే బిల్డింగ్ ఉండే అయితే ఇక ఒకప్పుడు మాకు మస్తు బంగ్లాలు ఉండే ఇక మా ఇంటి సర్పంచ్ లోపల ఉంటారు గుర్చలు రాదు సర్పంచ్ ఏం తెలంజముండ గింతే ఇక పండుగ వరకు ఈయన దగ్గర పైడు వాడు సుంకరి మంది గారు నా అన్నగారు కింద అన్నగారు కింద అంటే కింద ఉంటాడా కిందడు మరి అన్నాడు మన పెళ్లి ఎందుకు వచ్చినాడు ఎందుకు వచ్చినా కూడా మళ్ళీగా ఏమో నాకు తెలుగు మీ అన్నగారు తోలుతుంది వచ్చినవని తోలుకుంటాం అన్నాడు మా అన్న కొత్తిల్లు ఇట్లా కట్టుకున్నారా ఏ లేదా మరి పెద్ద ఇట్లా చేస్తానా పెద్ద నువ్వేం కావాలి దుబ్బు రోడ్డు ఉంటాయి అయ్యో బరాబర్ దుబ్బు కలిసి పడిపోతుంది మరి సమ్మక్కని ఇట్లా కోస్తానా ఏ సమ్మక్కని మొన్న చేసినా అయిపోయింది అయిపోయిందా మరి దుర్గమ్మని ఇట్లా చెప్తాడా దుర్గమ్మని చెప్తలేడవా ఏం పండుగ నన్ను ఒకదాన్ని తోలుకరమ్మన్నాడు మా ఆయన ఒకదాన్ని అవో నేను ఒక్కదాన్ని అస్సలకే ఓ నేటివే అయినా మా ఆయన తీసుకొని పోతా అన్నీ మతరాబుల గుడిసి ఎందుకు దాపరం అయింది అనుకుంటాను ఈయన ఈ పటేల్ తాకాట ఆడి తాకాట ఆడినోడు పైకి వస్తాడే ఆయన యాదగిరి నువ్వు పైలం పైలం అదే వద్దు మోటార్ మునిగిందా దూరం పో అయితే ఈయన ప్యాకాట ఆడిండు ప్యాకాట ఆడిండు ఒక్కనాడు తెచ్చిండు లచ్చే ఇక తెస్తాడు కావచ్చు అని అనుకున్నా లచ్చలకెళ్ళచ్చే అన్ని పట్టుకొని పోయిండు ఒక్కటి పట్టుకొని తెచ్చింది నువ్వు ఒక్కటే వచ్చి నువ్వు ఏమైనా తెచ్చినావు లచ్చలు పోయినాక ఏం మిగులుతాయి ఉన్న మూడు వాయ రాజ్యం బాయ దేశం బాయ ఉన్న మూడు వేయింది ఒకటి మిగిలింది గుడిసె దాపరం అయింది ఇక గుడిసెలో మేము ఉంటాను మా కడుపులో ఒకదా ఒక్క పొలాడు పుట్టిండు మేము గుడిసె కాడ మేము ఉన్నాం కాబట్టి నా అన్న నిన్ను నన్ను తోడుకోరా మన రాజ్యమే ఇస్తాడు దేశమే ఇస్తాడు అని కొత్తలు తీసుకున్నది అలా నా అన్న అట్ల కాకుండా నా చెల్లె లేకిడి అయింది గుడిసి అయిందా అని రెండు మూడు బత్తాలంతా కారప్పుడే పంపిస్తాడు మంత్రివారి అమ్మడి అమ్మ ఎట్లా వస్తున్నది నీలో నీలో నీలంచు కుంపదాని
నా బిడ్డ కీడుకు పుట్టింది చెల్లే, నా బిడ్డను మేము దాగినట్టయితే నేను చచ్చిపోతానట, నా భార్య చచ్చిపోతానట చెల్లే, ఇద్దరు వాళ్ళు దాదుకుంటే ఏమి కాదట చెల్లే, 12:30 నా బిడ్డ ముఖం మేము చూడద్దట చెల్లే, మా ముఖం మా బిడ్డ చూడద్దట చెల్లే. ఇప్పుడు పాడువాడా అవయ్య కన్నాన పుట్టింది, నా చేతి లోపల పెట్టి
మరి రేపు రేపటి కాలానా నన్ను పెరిగి పెద్ద పెరిగిన వాళ్ళే నేనే చస్తాను కాబట్టి మా ఆయన చచ్చిపోతాడు కావచ్చు, ఆయన పోయినా కానీ నేను ఉండాలి. నేను ముండని ఎందుకు అవుతారా? ఎములాడ పోయి దారుణం చేయించుకుంటే బొందర పడేదా బొట్టే ఎడిగిపోతుంది. ఇప్పుడు కొత్త దారుణం అయితే 750 అట, పాత దారుణం అయితే 350. నాయనది మునుపు గింత పొడుగు ఉండేది, శూలం లైట్ వెయిట్ శూలం, ఇప్పుడు గింతే ఉంటుంది. ఇక రేగా బత్త రేగా ఉన్ను ఓ మందు బత్తాల దారం, ఇక అది పార్వతి రాయసిన పుచ్చావని 5 ఇళ్ళు తిరుగుతాను ఎవరింట్లో అలానే అటు అటు పోయి తిరిగి పార్వతి రాయసిన పుచ్చా 2000 పిచ్చిని కేసీఆర్ అయితే మీ బిడ్డని ఒక కొడుకుని కన్నా ఇగో మీ బావ మొక్కంగా మొక్కంగా పుట్టింది మొక్కడు పిలవలే ఒక్కడే పొరుడు కొడుకు మల్లెందుకు సంతానం కాలేదు. ఇక మల్లెందుకు సంతానం కాలేదంటే నా సంసారం అయిన చేసి కూర్చున్నాడు. ఏమైంది ఇవన్నీ పట్టేది ఏం చేసిందైతే ఒక్క పొలగాడు పుట్టినావు వలే నేను ఇంకా పిల్లగాళ్ళు కావాలని నేను అన్నా అంటే ఈయన ఊరుకున్నాడా? ఇదో ఈ రమేష్ కాంత్ పది రమేష్ కాంత్ ఆ పొలానికి పులు పొక్కి అయితే ఇదో ఈ రమేష్ కాంత్ పది ఈ రమేష్ గారికి 4 అడుగురగండి, 4 అడుగురగల్ అయితే ఇంకా భార్య అన్నది కదా ఏమండి, ఇక నేను కన్నుడు నా నుంచి కాదు ఈ 4 అడుగురగళ్లతో సాలించుకున్నదే కావాలే, నువ్వు ఆపరేషన్ చేయించుకోమ్మా అని పోయి రమేష్ గారి భార్య చెప్పింది. చెప్పినప్పుడు ఈడు ఒక్కడు పోయి చేయించుకోవాలి కదా, ఈడు ఒక్కడు పోకుండా మా ఆయనను తీసుకొని సోపది పోయింది ఆపరేషన్ కానీ పెయినోడు చేయించుకొని మా ఊరు సపరేట్ గా రావాలి కదా. ఆపరేషన్ అంటే 3 ఆపరేషన్ అయితే వీళ్ళిద్దరు ఒక్కటింటికే పోయారు, ఒక్కటింటికి ఆపరేషన్కి వెళ్ళిపోయారు. అరే 3 మనం అట్టిగుండి ఏం చేస్తాంరా అని అటు చూసేటకు బరణి షాపు కలిసిందట. బరణి షాప్ లో పెయినోళ్ళు ఇయా కోటరని కాపు తాగిర్రు, ఆపేక పుల్లే తాగిర్రు, పుల్లు తాగిన వల్ల ఇక 3 దగ్గరికి వస్తాను పారానికి చేయించుకొస్తానని నా మా ఆయన ఈ పటేల్ని తీసుకొని ఆపరేషన్ థియేటర్ లో పోయేటకు 2 బెడ్ ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్న వాళ్ళే ఇక అరే ఈ మా ఆయన అన్నారట బెడ్ ఖాళీ ఉన్నది అందులో నువ్వు అండు నేను ఇలా వంటరా చిరో బెడ్ ఖాళీ ఉన్న వాళ్ళు అలా వండరు అన్న వాళ్ళు తెల్లం తెల్లం దాకా మేము కథ వేణులు తెల్లం దాకా కథ వేణులు వీళ్ళు కళ్ళు తాగిన వాళ్ళే ఇక మా ఆయన నీరుతో వేయండి వీనికి అవతలి కివతలికి ఇంక షుగర్ ఉన్నది అవతలి కివతలికి పోతాడు వీడప్పటి షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు అవతలికి ఇవతలి వేయండి వీడు అవతలి వేణ వాళ్ళే వాళ్ళు ఆపరేషన్ చేసేటోళ్ళు కత్తులు కటారులు పట్టుకొని దబా 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 ఆపరేషన్ థియేటర్ లాగా వచ్చారు. మరి మా ఆయనను ఆధార్ కార్డు అడగాలి కదా, ఆధార్ కార్డు అడగలేదు. ఇక మా ఆయన బెడ్ మీద ఉన్నాడు నిర్దవాయ వీడే కావచ్చు అనుకోని వీరికి చేసి ఆపరేషన్ మా వాళ్ళకి చేసి ఆపరేషన్ చేసిన వల్లే అందులోకెళ్ళి ఇట్లా తను వెళ్ళారు వీడు అవతలి పోయిన వాడు ఆయన గర్వకడ కలిసింది ఏమైంది అంటే లంచడక నీకు చేసేది నాకు ఒక్క పొలగాంతో ఆలోచిస్తున్నా ఇవో వీనికి ఇంకా ఉన్న వీడు ఆడాలి ఒకలా అనుకుంటే నేస్తాను అన్నా నా కడప కట్ట గడపల కమ్మల గుడిసే చెల్లి కిత్తుల విషయం తప్పలేవు బాగుంది ఆయన చెల్లే.